ఇప్పుడు నేను ఎస్విబిసిలో నేనే విజిలెన్స్ శాంక్చువరీ ఏమని చెప్పాను, మా పార్టీ కార్యకర్తగా ఒక పార్టీ సిద్ధాంతం ఉంది మాకు, ఏదైనా సరే ఎదుర్కొని పారిపోయి పిరికివాళ్ళగా మా ముఖ్యమంత్రి గారు నేర్పిన సిద్ధాంతాలు మాకు ఒకటే, క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ఉండండి, మనలో తప్పుదే లేనప్పుడు మన మీద ఎంక్వైరీ ఏమనండి, ఏమనండి సార్, ఎస్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎంక్వైరీ అండి సార్. ఒకవేళ నాది తప్పని తెలితే చెప్పుతో కొట్టించుకుంటే పబ్లిక్గా మీ ఎదురుకుండానే అని చెప్పి నేను ఎవరికి చెప్పి నేను ఒకటే మీ యొక్క మా గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క సిద్ధాంతాన్ని గౌరవిస్తూ మా టీటీడీ చైర్మన్ గారి యొక్క సిద్ధాంతాన్ని గౌరవిస్తూ మీరు వచ్చిన అవాకులు చవాకులకి ఫుల్ స్టాప్ పెడుతూ నేనే ఎంక్వైరీ ఏమన్నాను, ఆ ఎంక్వైరీ తేలాకే నేను మళ్ళీ ఎస్యూబీసీలో అడుగు పెడతాను అని చెప్పి నేనే స్వచ్ఛందంగా అందాక రాజీనామా చేసేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా ప్రెస్ రిపోర్టర్స్కి నేనే తెలియజేస్తున్నాను. నేను రిజైన్ చేసి నేను మెయిల్లో పంపించేశాను, ఎంక్వైరీ వేయండి, ఎంక్వైరీ వేసాక వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది, అప్పుడు వచ్చి స్వచ్ఛంగా నేనే ప్రెస్ మీట్ పెట్టి ఇదే ప్రెస్ క్లబ్లో మళ్ళీ నేను జాయిన్ అవుతున్నాను సోదరాన్ని మీతో అనిపించుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇన్ని రకాలుగా ఒక రాజకీయవేత్తని ఇబ్బంది పెట్టారంటే అతను ఏదో ఎమ్మెల్యేలు అయ్యారు, గతంలో ఓడిపోయిన తర్వాత గెలిచాడు, గొడవలు జరిగినాయి అన్నీ అనొచ్చు, కానీ పృథ్వీరాజ్ మీద ఇలాంటి వేయటం అనేది నిజంగా చాలా దారుణం. ఇది నేను నమ్ముకున్న దేవుడు సాక్షిగా చెప్తున్నాను, ఎవడో బాగుపడ్డు మా మీద ఎదుర్కోలేక అటు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్ట పట్టించడానికి అన్ని మతం అని చెప్పి ఇటు ఎస్యూబీసీలో ఒకటే నేనే చెప్తున్నాను, స్వచ్ఛందంగా నేనే నా రాజీనామాని ఫ్యాక్స్లో పంపించేశాను, నేను ఇప్పుడు చాలా సిన్సియర్గా మా పార్టీని గౌరవించాననే తృప్తి ఉంది, నాకు ఆత్మతృప్తి ఉంది. లెట్ అస్ కమ్ ఫర్ విజిలెన్స్ ఎంక్వైరీ, దాంట్లో తేలుతుంది ఏంటనేది, నేను దానికి కూడా న్యాయంగా నా పక్కన ఉందని చెప్పి నేను రాజీనామా చేశాను. సోదరులారా, మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, ఎందుకంటే ఇంకా ఊరికినే నాకు కూడా స్వేచ్ఛా విహంగంలాగా ఒక పావురంలాగా మనలో నీతి నిజాయిత ఉంది. ఏ రోజు కూడా మీకు ఇప్పుడు చెప్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానంలో 2 కార్లు నావి, నేను ప్రోటోకాల్ వాడలేదు, మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎంత నిబద్ధతగా ఉన్నానండి, జీతాలు కూడా డ్రైవర్లకి నేనిచ్చుకుంటున్నాను. నేను భోంచేసేది ఏంటనుకున్నాను, నా మీద ఇన్ని అలిగేషన్లు చేస్తే నేను 55 రోజులు అయ్యప్ప దీక్షలో ఉన్నా, పట్టుమన్నే 4 నెలలు అవ్వడా, నేను ఇంకా దీక్షలోనే కంటిన్యూ అవుతున్నా, ఎందుకండి మీకు ఇలాగా, మీకు కూడా కుటుంబం ఉంటుంది. ఒకటే ఇక్కడ జరిగింది ఏంటంటే సిఐటియు యూనియన్ అనేది అసలు నాకు తెలియదు, మీ జర్నలిస్ట్ మిత్రులు చెప్పాలి. ఇప్పుడు మీరు ఎదురుకుండా కూర్చున్నారు, ఒక జర్నలిస్ట్ అనుకుంటాను నేను, నాకు మీరెవరో మీ పేరేంటో నాకు తెలియదు కదా, వచ్చారు సోదరులు పలానా అనుకుంటాం, మన పేర్లు అయితే మనకు తెలియదు. వెళ్ళి సోదరులది రాహుకేతు పూజ చేయించుకుని శ్రీకాళహస్తి నుంచి తిరిగి వస్తున్నాను. నేను తిరిగి వస్తుంటే సీఓ గారు ఏదో వెంకటరెడ్డి అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఇది మేకప్ మ్యాన్ వెంకటరెడ్డి అనే అతను ఇకప్పుడు ఇప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు, నేను కడిగి బాగేస్తారు ఎప్పటి నుంచి, నేను లేనిగా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ప్రజాంచా ఒకటే అంట, వెంకటరెడ్డి అన్న అతన్ని, బాబు నీ ప్రవర్తనలో తేడా ఉంది, నువ్వు ఒక 3 నెలలు వెళ్ళి హైదరాబాద్ ఆఫీసులో పనిచేయాలి, పనిచేయాలంటే అతను చైర్మన్ మాటను గౌరవించాలి, అతను యూనియన్లో ఉన్నాడని మాకు తెలియదు, అతను వెళ్ళిపోయి ఆ వరదరాజులు అనే ఒక అతను ఉన్నాడు అతను పట్టుకుని ఇలా చైర్మన్ గారు మమ్మల్ని ఇలా వెళ్ళమన్నారు అని పత్తికొండ శ్రీదేవి గారు మా మేనత్త అండి ఎమ్మెల్యే గారు ట్రాన్స్ఫర్ పెట్టలేదు కదయ్యా, నేను నువ్వు ఒక 3 నెలలు పనిచేయమన్నావు మేము, అంటే అది ఇష్యూ. అంతకుమించి ఎస్విబిసి వెల్ఫేర్ అసోసియేషను ఈజ్ మింగిల్డ్ విత్ సిఐటియూ, ఆ సిఐటియూలో ఉన్న అధ్యక్షులు కూడా నాకు తెలియదు అక్కడికి వెళ్ళే వరకు. సరే మా సిఇఓ వెళ్తున్నాడు కాల్ దెబ్బ అన్నాడు 4 గంటలకు రమ్మన్నారని చెప్పి రాహుకేతు పూజ అయిపోయింది, డైరెక్ట్గా అక్కడ రావడం జరిగింది లేబర్ ఆఫీస్కి. లేబర్ ఆఫీస్లోనే ఆల్రెడీ ఇంకొకరిని వాళ్ళని వాళ్ళందరినీ పోగేసి అక్కడ పెట్టేశారు. ఇదేంటండి, నేను అడిగాను, నేను లేబర్ ఆఫీసులు
ఇలాగా ఈ మీడియా ఎందుకు ఉందండి, ఆఫీసర్తో కదా మనం మాట్లాడాలంటే, లేదండి మీరు వస్తున్నారంటే నేనేమన్నా పెళ్లి కొడుకనంటే రావడానికి నా సీఈఓకి బాగాలేదని చెప్పి ఆయన సపోర్ట్గా నేను వచ్చాను అని అంటే, సార్ ఇలాగా చైర్మన్ యొక్క నియంతృత్వం పోకూడదంటే నేను ఏం నియంతృత్వం చేశాం, ఆయన నాటే హిట్లర్ నియంతృత్వం చేయడానికి ఎవరిని తీసేస్తున్నారంట అంటారు, ఎవరిని తీసాం మేము, ఎవరిని తీయలేదు. నేను ఒకటే చెప్తానండి, యూనియన్ల మీద నాకు ఎటువంటి కోపాలు లేవు. నేను ఎక్కడో వెస్ట్ గోదావరిలో ఉండి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి చదువుకుని తర్వాత పార్టీ పట్ల ఆకర్షితులు సినిమా పట్ల సినిమాలో ఉండి ఇంకా నేనేమో రిటైర్ అయిపోయిన ఆర్టిస్ట్ కదా, నేను సినిమాలో ఉంటూ బిజీగా ఉంటూ నా వ్యక్తిగత ప్రతిష్ట మీద దెబ్బ కొట్టి దానికి ఎంక్వైరీ ఏమన్నా న్యాయం ఉంది కదా, న్యాయం వాళ్ళు చూస్తారు, దాని ప్రకారంగానే మనం వెళ్దాం. పార్టీ మనోభావాల్ని పార్టీ యొక్క సిద్ధాంతాలను గుర్తిస్తూ రాజీనామా చేస్తామని చెప్పారు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఇలాగ చైర్మన్ నియంతృత్వం పోకూడదు అన్నారు. చైర్మన్ నియంతృత్వం పోకూడదు ఏమున్నాయండి, మురళి గారు ఏదో పేరు ఆయన పేరు అని అంటే, లేదండి మీరు నియంతృత్వం ఏమీ లేదండి. ఇంకోటి ఏంటంటే అది జరిగిపోయిన రెండో రోజు మా ఆఫీసులో చాలామంది పనిచేసేవాళ్ళు కొంతమంది వచ్చి, చైర్మన్ గారు మీకు నమస్కారం అండి, మేము ఇక ఆ యూనియన్లో మేము పని చేయదలుచుకోలేదండి, మేము కాగితం మీద రాసిస్తామని చెప్పి కాగితం మీద రాసిచ్చేలేదు. దానికి చైర్మన్ గారి సంబంధం లేదండి. ప్లస్ ఇప్పుడు అసైన్మెంట్ బేస్లో ఒక 27 మంది ఉద్యోగాల్లోకి వచ్చారంటే 27 మంది వచ్చిన వాళ్ళందరూ అసైన్మెంట్ బేస్ అంటే ఫస్ట్లో నేను చెప్పాను ఇలాగ కాంట్రాక్ట్ బేస్ కూడా కాదు, రోజువారీ కూడి ఇలాగా వాళ్ళకి కాంట్రాక్ట్ లేదనంటే అదేంటే తిరుమల తిరుపతి రూల్స్ ప్రకారం రేపొద్దున్న నోటిఫికేషన్ పడ్డాక మళ్ళీ మనం తీసుకుందాం, తీసుకున్నాక అప్పుడు వీళ్ళందరికీ ఒక సముచితమైన స్థానం వస్తుంది, వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా వాళ్ళకి కూడా పిఎఫ్లు డిఎఫ్లు అన్నీ వస్తాయి. కాబట్టి ఒక 40 రోజులు వాళ్ళు ఈ కాంట్రాక్ట్లో లేకుండా మళ్ళీ ఒకేసారి పర్మనెంట్గా తీసుకుందాం ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక రెజల్యూషన్ పెట్టి అక్కడికి చెప్పారు. దానికి పృథ్వీరాజ్కి సంబంధం లేదు. ఇంకోటి కాంట్రాక్ట్లో ఉన్నారన్నారు సమంత రవి గారు, ఇప్పుడు మేకప్ మ్యాన్, ఆ అబ్బాయి తిరుపతి, ఆ అబ్బాయిని కూడా తీసేసాం. ఎవరిని ఉంచలేం మేము, ఎందుకంటే ఇప్పుడు ఎస్విబిసి ఛానల్ 3వ ఛానల్ అవుతుంది, కన్నడ ఛానల్, అప్పుడు అంతా స్టాఫ్ అవసరం అవుతారు, అందరినీ కాంట్రాక్ట్ బేస్లో పెట్టి అన్ని రకాలుగా వాళ్ళకి న్యాయం చేద్దామని చెప్పి పెద్దలు చెప్పడం తోటి, సబ్ కమిటీ తిరుమల తిరుపతి దేవస్థానం సబ్ కమిటీ చెప్పడం తోటి వాళ్ళందరి నిర్ణయాన్ని స్వాగతిస్తూ బోర్డు తీసుకున్న డెసిషన్. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం డెసిషన్, నాట్ ఓన్లీ పృథ్వీరాజ్ డెసిషన్ కాదు. అలాగే పిఏ లేడు, పిఎస్ లేడు, ఒక క్రియేటివ్ డైరెక్టర్ లేడు, ఇంకొకళ్ళు లేడు. ఇవేంటంటే లక్షల్లో కొనుక్కున్నాం, లక్షల్లో అంటే నేను ఒకటేనండి, బ్రహ్మోత్సవాలకి కాస్ట్యూమ్స్ బాగుండాలని చెప్పి తిరుమల తిరుపతికి అడగటం ఎందుకు, మనం ఫస్ట్ చైర్మన్ అయ్యాం, దేవుడికి సేవ చేసినటువంటి మన కంట్రిబ్యూషన్ చేద్దామని సుమారు 125 నుంచి 140,000 వస్తాయని డ్రెస్సులన్నీ నేనే కొనుక్కుని అన్నీ దగ్గర ఉండి బ్రహ్మోత్సవాలు యాడ్లన్నీ చేసాం. దాని మీద కూడా ఒక ఎందుకు పనికిరాని వీడు ఆహార్యం అది ఇదని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడారు. సరే వాటికి కూడా మేము స్వాగతించాం, వాటి కూడా నేను పట్టించుకోలేదు. భోజనం కూడా మేము మా డబ్బులతో తిన్నాం, మా డబ్బులతోటే కొనుక్కుంటున్నాం, ఏదైనా సరే ఎక్కడ ఎటువంటి దురలవాట్లు లేవు. కాబట్టి మా మీడియా మిత్రులందరికీ ఒకటే నేను చెప్పేది, అయ్యా మీకు కూడా ఒక అన్నయ్య ఉంటాడు, మీకు కూడా ఒక తమ్ముడు ఉంటాడు, మీకు కూడా కుటుంబం ఉంటుంది, కాబట్టి మేము ఏదన్నా తప్పుగా మాడితే మీరు యూ వెయిట్ ఫర్ విజిలెన్స్ రిపోర్ట్. ఆ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చాక అప్పుడు నన్ను అడగండి, పృథ్వీరాజ్ గారు యూఆర్ వెరీ గుడ్, యూఆర్ పర్ఫెక్ట్, మీరు చెప్పింది జరిగింది అని చెప్పి అడగండి, భగవంతుడు నా పక్షాన ఉన్నాడు, నేను దానికే కట్టుబడి ఉంటాను. కాబట్టి మీరు నాకు సహకరించినందుకు, మీరు వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడతోటి నేను మరలా క్లీన్ చిట్ వచ్చాక నేను ఎస్విబిసికి వస్తాను, అప్పటి వరకు నేను ఎస్విబిసి చైర్మన్గా రాజీనామా చేస్తున్నాను. మీరందరూ వచ్చి చక్కగా విన్నందుకు మీ అందరికీ పేరు పేరున సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.